KCR Palanlo, BRS Naikula Tappa, Evaru Bagu Padledani, YSRTP Adhyakshuralu, Sharmila Aropinchar. Lakshmi Devipalli Reservoir Nirmanam Chepattalantu, Rangareddy Jilla, Shadnagarlo, Dharna Nirvahistunna Varini, Ameku Maddatu Telipaaru, Commissionla Kosame Projectlanu, Redesign Chesarani, Sharmila Aropinchar. Prajalanta Ekamai, KCR Ku Vetirekanga, Poradalani, Pilupunicharu, Sharmila. KCR Garu Mukhyamantri Ainaka, KCR Garu Em Chesadu? Yada Vidiga. యథావిధిగా రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. ఏది ప్రాణహిత సేవల ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసినట్టే ఇక్కడ ఈషాద్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రీడిజైనింగ్ చేసిన వాడెవరు? కేసీఆర్ గారు. పోనీ ఆ రీడిజైనింగ్ పేరుతోనైనా ఇది ఆఖరి పాయింట్ చేశారు. అలాగైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా కేసీఆర్ అంటే, ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి ఏమనాలి కేసీఆర్? ఇది పరిపాలన అనాలనా లేకపోతే దిక్కుమాలిన పాలన అనాల? ఏమనాలి కేసీఆర్ గారు? కేసీఆర్ లో ఉంటాడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. కేసీఆర్ లాంటోడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏమైంది? మూడేళ్లకే మునిగిపోయింది కదా. ఏమైంది? మూడేళ్లకే మునిగిపోయింది ప్రాజెక్టు. సిగ్గు లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మొన్న సీజన్లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్? మరి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మీరు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టారా? ఇంగితం ఉందా? బుద్ధుందా? నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు అన్నాడు. నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్? ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని తెలుసా? 1 లక్ష కోట్లు. అసలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎంతుందో తెలుసా? 1000 కోట్లు. అంటే ప్రజలేమో అప్పుల పాలైపోతున్నారు, రాష్ట్రమేమో అప్పుల పాలైపోతుంది. 5 లక్షల కోట్ల అప్పులు చేశాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారి కొడుకు బిడ్డ కేసీఆర్ గారు, కేసీఆర్ గారి పార్టీ మాత్రం అభివృద్ధి చెందుతున్నారు. ఇక ఇక్కడ సరిపోదన్నట్టు మళ్ళీ దేశాల మీద పడ్డాడు కేసీఆర్ గారు. ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడట. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులైనా కమిషన్ల కోసమే చేశాడు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు.